గుంటూరు నగరంలో 6వ డివిజన్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దలు గిరిధర్, తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, డిప్యూటీ మేయర్ షేక్ సాజిల్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ 6వ డివిజన్ లో పోటీ చేస్తున్న ఆతుకూరు నాగేశ్వరరావును గెలిపించాలని ఆయన కోరారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంపై జగన్మోహన్ రెడ్డి అహర్నిశలుగా కృషి చేస్తున్నారని, ఆయన చేసే సేవలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులకు మన ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన వాపోయారు. స్వార్థ రాజకీయాలు చేసి కొంతమంది మా పార్టీపై హఠాట్టి మరణం మన అందరికీ తీరని లోటు. 6వ డివిజన్లో బై ఎలక్షన్స్లో కోట నాగేశ్వరరావు గారు కార్పొరేటర్ అభ్యర్థిగా నుంచున్నారు. మేమందరం అంటే ముస్తఫా గారు, ఎమ్మెల్యే గారు, గిరి గారు, మేయర్ గారు, అప్పిరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు మేమందరం కలిసి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని, అలాగే నాగేశ్వరరావు గారు ఇవాళ భారీ ఎత్తున ప్రచారం చేశారు. గడప గడపకి వెళ్తే జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని తెలియజేస్తున్నారు. తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కరూ అంటున్నారు. అలాగే 2019లో జగనన్న గారి మీద అభిమానంతో ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారు. ఈరోజు జగనన్న పరిపాలన చూశాక ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా కూడా ఓన్లీ వన్ సైడ్ వారుగా ప్రజలందరూ తీర్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే కోవిడ్ సమయంలో కూడా జగనన్న గారు ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశారని ప్రతి గడపకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రజలందరూ ఎంతగానో అభిమానిస్తున్నారు. ఈరోజు జగనన్న గారి గురించి ఎందుకు అంత గొప్పగా చెప్పుకుంటున్నామంటే, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పార్టీ అధికారంలో కానీ చేయలేని ఎన్నో సంక్షేమ పథకాలు జగనన్న గారు తన పనిపాలనలో తీసుకొచ్చారు. అలాగే నాగేశ్వరరావు గారికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ఫ్యాన్ గుర్తికి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా. రమేష్ గాంధీ గారు అకాల మరణం జరిగిన తర్వాత 6వ వార్డు సంబంధించి ఎన్నికలు రావడం జరిగింది. దీనికి సంబంధించి గుంటూరు నగరంలో ఉన్న అప్పిరెడ్డి గారు, ముస్తఫా గారు, అదేవిధంగా గిరి గారు, తర్వాత మనోహర్ నాయుడు గారు అందరూ కూడా కలిసి మరి ఆత్మకూరు నాగేశ్వరరావు గారిని మరి నిలబెట్టడం జరిగింది. భగవంతుడి దయవలన అన్ని ఇళ్లలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి స్పందన కనపడతా ఉంది. ఆ స్పందనకు సంబంధించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. రాబోయే తరాల కోసం పునాదులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నందుకు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి మనం అందరం చెప్పేసి వాళ్లే మనకు ముందు చెప్తున్నారు. ఎందుకంటే కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా మరి అందరికీ కూడా అన్ని పనులు అందిస్తున్నందుకు కృతజ్ఞతగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, మన నాగేశ్వరరావు గారిని గెలిపిస్తామని చెప్పేసి ప్రతి చెప్తున్నారు. అదేవిధంగా గుంటూరు నగరంలో కొన్ని సమస్యలు ఉండే, ఆ సమస్య సంబంధించి కూడా తప్పకుండా అవి కూడా నెరవేరుస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అందుకే ప్రతి ఒక్కరు రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిందిగా, ఎందుకంటే పనిచేసే వ్యక్తి, దమ్మున్న వ్యక్తి, ధైర్యం ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మరి ఆయన వెంట ఉండాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నారు. గుంటూరు నగరంలో కార్పొరేషన్ ఉప ఎన్నిక 6వ డివిజన్లో పాదత్రి రమేష్ గాంధీ గారి మరణం వల్ల ఈరోజు జరగడం 15వ తారీఖు జరగబోతుంది. నేను నాకు సీటు కేటాయించినప్పటి నుంచి ప్రజల వద్దకు వెళ్తూ వారితో మమేకమై జరుగుతున్న వ్యవహారాలని తెలుసుకుంటూ నేను ఓటు అభ్యర్థిస్తూ ఉన్నాను. అందరూ కూడా, ప్రజలందరూ కూడా సాదరంగా స్వాగతిస్తూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మిమ్మల్ని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ విజయాన్ని చేకూరుస్తామని మాకు తెలియజేయడం జరిగింది. ప్రజల ఆదరాభిమానాలతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అండతో మేము
పదిహేనో తారీఖు జరగబోయే ఉప ఎన్నికల్లో ఒకటో నెంబర్న ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నన్ను అఖండ విజయంతో చేకూర్చవలసిందిగా ఆరో డివిజన్ కార్యకర్తలకు ప్రజలకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మీ సమస్యల్ని తెలుసుకుంటాను, చేతనైనంత వరకు పరిష్కరిస్తాను. నా స్థాయి దాటిన వాడిని ఎమ్మెల్యే గారితో సంప్రదించి వాటికి పరిష్కారాలు మార్గాలు కనుగొని నా వంతు కృషి చేస్తానని ఈ ఆరో డివిజన్ని గుంటూరు కార్పొరేషన్లో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలన్న ఆశయంతో నేను ముందుకు వెళ్తున్నానని నగర ప్రజలందరికీ తెలియజేస్తూ ఆరో డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మరియు ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా నాకు ఓటు వేసి 15వ తారీఖు జరగబోయే ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై అఖండ విజయాన్ని గుర్తు నాకు అందించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ, జై హింద్.